ముందుగా కృష్ణదాస్ గారు మీరు మాట్లాడండి. ఇవాళ చూశారు ఈనాడు ఆంధ్రజ్యోతి రోజువారి ఏడుపుల భాగంగా దీని ఓటర్ల జాబితాల మీద, అలాగే మెగా డిఎస్సీ మీద, ఈ డిఎస్సీ నోటిఫికేషన్ మీద కూడా ఏడ్చారు. అదే టైంలో ఇక్కడ మాత్రం భారీ ఎత్తున ఆయన ప్రకటన చేస్తేనే బ్రహ్మాండంగా బ్యానర్లు చేశారు తెలంగాణలో. సో ఈ పరిణామాలు ఈనాడు ఆంధ్రజ్యోతిలు ఈ రెండు నెలలు ఈ జనం అంతా ఈ విషయాన్ని భరించాల్సిందేనా? ఈ రోజు నిజానికి జాతీయ పత్రికలన్నీ కూడా నిన్నటి ఎంఓయు విత్ స్విస్ కంపెనీ, స్విస్ సంస్థ వారి ఎడ్యుకేషన్ కి సంబంధించి, బకలారియట్ సిలబస్ అనే దానికి సంబంధించి మనం ఎంఓయు గుర్తుంచుకున్నాం. ఇది జాతీయ స్థాయిలో అన్ని ఆంగ్ల పత్రికలు చాలా ప్రముఖంగా 4 నుంచి 5 కాలే చేయండి, కానీ కళ్ళుండి చూడలేని ఒక వర్గం మీడియా మాత్రం దీనిని దారుణంగా విస్మరించింది, ప్రజలను వంచే ప్రయత్నం చేస్తోంది. నిజానికి అంటే ఈ నిన్న జరిగిన ఎంఓయు అనేది భారతదేశానికే దిక్సూచిగా ఆదర్శంగా ఉంది. ఎందుకు ఇటువంటి మాటని వాడాల్సి వచ్చిందంటే, బకలారియత్ సిలబస్ అనేది అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన, అలాగే అత్యంత ప్రశంసలు పొందిన ఒక సిలబస్ అండి. అది ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, దీన్ని ఇస్తున్న సంస్థ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. దాదాపు 150 దేశాల్లో ఈ సిలబస్ ఇస్తున్నారు, కానీ ఇంత పెద్ద మొత్తంలో ఇన్ని స్కూళ్లలో ఇవ్వబోతున్న రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమేనండి. ఇప్పటిదాకా చూస్తూ ఉంటే ఢిల్లీలో ఏదో కొన్ని 30 స్కూళ్లలో ఏదో వాళ్ళు ఇవ్వడానికి ప్రయత్నించారు, కానీ అది కూడా పెద్ద ప్రశంసలు పొందలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దాదాపు 30,000 పాఠశాలల్లో దీనిని ప్రవేశపెట్టబోతున్నారు. 3 సంవత్సరం నుంచి దీన్ని 19 సంవత్సరం వరకు కూడా ఎడ్యుకేషన్ ఇస్తారండి దీని ద్వారా వాళ్ళు. ఇటువంటి ఒక చారిత్రాత్మకమైన ఎంఓయు కుదుర్చుకొని ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థుల భవిష్యత్తును మార్చబోతున్న ఈ సంఘటనకు సంబంధించి వారు వార్త ఇవ్వలేదు అంటే వారు ఎంత కుత్సితంగా, సంకుచితంగా, స్వార్థంగా ఆలోచిస్తున్నారో చెప్పడానికి నిదర్శనంగా ఇది దీన్ని భావిస్తున్నామండి. ఎందుకంటే ఈ ఇంటర్నేషనల్ బకలారియత్ సిలబస్ కి ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో కొన్ని పెద్ద ప్రైవేటు స్కూళ్లలో మాత్రం ఇస్తున్నారండి. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క విద్యార్థి నుంచి 4 నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు దానికి ఒక్కొక్క విద్యార్థికి అండి. కానీ భవిష్యత్తులో మనం ఈ మొత్తం కంటెంట్, ఇంత వాల్యూ ఉన్న కంటెంట్ అంతా కూడా విద్యార్థులకు మనం ఉచితంగా ఇవ్వబోతున్నాం. మనకేంటంటే జనరల్గా ఏమంటామంటే సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది కదా మనకి, అయితే అది జాతీయ స్థాయిలో అవసరాలు తీర్చడానికి, జాతీయ స్థాయిలో పోటీతత్వం పెంచడానికి ఉపయోగపడుతుందండి. కానీ అంతర్జాతీయ స్థాయిలో మనం రాణించాలి అంటే ఇది ఈ బకలారియట్ సిలబస్ అనేది చాలా అవసరం. దానిని ముందుగానే పసిగట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక ఎంఓయు కుదుర్చుకోవడం అనేది నిజంగా ఒక చారిత్రక ఘట్టం. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఈ 56 నెలల్లో 2 చారిత్రాత్మక సంఘటనలు జరిగాయండి. ఒకటి, విద్యార్థులకు వేలాది ట్యాబ్లు ఇవ్వటం, బైజూస్తో ఒప్పందం కుదుర్చుకోవడం. బైజూస్తో అనేది మనకి వారు ఫ్రీగా ఆ కంటెంట్ సిలబస్ అంతా మనకి ఫ్రీగా ఇచ్చారు. అదే దాదాపు 6-7 వకోట్ల రూపాయల సిలబస్ ఫ్రీగా ఇచ్చారండి. దానితోడు ట్యాబ్స్ ఇవ్వటం కూడా భారతదేశంలో మనం ఫస్ట్ ప్లేస్ ఉన్నాం సార్. మనం ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన ట్యాబ్లు ఏ రాష్ట్రంలోనే ఇవ్వలేదు. మిగతా రాష్ట్రాలు అంటే మనకు ఛత్తీస్గఢ్ ఏదో ఒక రాష్ట్రం మాత్రం ఒక కొంత మొత్తంలో ఇచ్చింది, కానీ చాలా పెద్ద మొత్తంలో లక్షల సంఖ్యలో ట్యాబ్లు ఇచ్చిన ఘనత ఆంధ్రప్రదేశ్కి దక్కింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులు తమ లెర్నింగ్ స్కిల్స్ ని చాలా వేగంగా పెంచుకోగలుగుతున్నారు, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడబోతుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ ఇటీవల కాలంలో మన ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు ఐక్యరాజ్య సమితి వేదిక మీద కూడా ఆంగ్లంలో అనర్ఘళంగా ప్రకటించారు. అది ఫస్ట్ రెవల్యూషన్ అయితే, ఇది రెండో రెవల్యూషన్ ఏంటంటే మీకు ఈ బకలారియట్ సిలబస్ అనేది. ఇది నిజానికి భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రము కూడా దీని గురించి ఆలోచించలేదు, పెట్టలేదు. కానీ ఏపీ మాత్రం
చాలా విస్తృత స్థాయిలో దీన్ని నిర్వహిస్తుంది. మీకు ఎందుకు చెప్తున్న విషయాన్ని, మీకు ఇండియాలోకి వచ్చేప్పటికీ కేవలం ఇప్పటి వరకు 204 ప్రైవేట్ స్కూళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. అమెరికాకు వచ్చేటప్పటికి 1,982 స్కూళ్లలో మాత్రమే, ఇది 151 దేశాల్లో ప్రస్తుతం 4,460 స్కూళ్లలో దీన్ని అమలు చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి వచ్చే 10 ఏళ్లలో 45,220 పాఠశాలల్లో దీనిని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇది ఈ ఇంప్లిమెంట్ వచ్చే సంవత్సరం నుంచి జరిగిపోయే ఇంప్లిమెంటేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్తులో ఈ ప్రపంచంలో అన్ని రంగాల్లో అగ్రశ్రేణిలో ఉండబోతున్నారు. దానికి నిజానికి యావత్ భారతదేశం కూడా దీనికి నిజంగా చెప్పిన గర్వించదగ్గ విషయం. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ ప్రభుత్వానికి రుణపడి ఉన్నారు. ఇంత చారిత్రక ఘట్టం భావ్యం కాదు. కృష్ణరాజు గారు చాలా బాగా విశ్లేషించారు దాని గొప్పతనం. జగన్ గారి ప్రభుత్వం కొత్త విద్యా విధానాన్ని అంతర్జాతీయ స్థాయి సిలబస్ను తీసుకురావడం ద్వారా ఎలాంటి మేలు జరుగుతుందని కూడా మీరు చాలా చక్కగా వివరించారు. కానీ పవర్ బ్రోకర్లుగా మారిన రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళు ఇంత దుర్మార్గంగా ఎందుకు మారిపోయారు? ఎట్లా చూడండి, డిఎస్సి ఇస్తే ఇది ఎన్నికల ముందు ఇచ్చారన్నారు, ఓకే. మరి చంద్రబాబు ఇచ్చినప్పుడు ఇంకేముంది అదిరిపోయిందన్నారు. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, నేను 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో పూర్తి చేస్తాను, ఇంకా అయిపోయినట్టుగానే బ్యానర్ ఇచ్చారు, ఓకే. సరే, సీఎం స్టేట్మెంట్ కాబట్టి ఇచ్చారనుకోవచ్చు. కానీ ఆ ఏపీకి వచ్చేసరికి ఎందుకు అట్లా ఏడుస్తున్నారు నాకు అర్థమే కావట్లేదు. రోజు ఇదే ఏడుపు, ఇండస్ట్రీకి పరిశ్రమకి భూములు ఇవ్వకపోతేనేమో తరిమేశారని రాయటం, ఇవాళ ఇండోసోల్ ప్రాజెక్టు 60,000 కోట్ల ప్రాజెక్టుకి భూములు ఇస్తేనేమో భూములు ఎక్కువ ఇచ్చేశారని ఏడుస్తున్నారు. ఎట్లా, ఎందుకు ఇంత దారుణంగా రామోజీరావు గారు, రాధాకృష్ణ లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ఇంతగా దారుణంగా పగబట్టాలా? కేసర్ గారు, ఆ వర్గం మీడియాకు కాస్త విచారం కలిగించే ఇంకొక వార్త ఏమిటంటే, ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రముఖంగా వచ్చిన వార్తల్లో ఒకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో గ్రోత్ రేటుకు సంబంధించండి, ఆంధ్రప్రదేశ్లో 22-23 సంవత్సరంలో, అలాగే 23-24 సంవత్సరంలో గ్రోత్ రేట్ అది దాదాపు 17% నమోదైందండి. ఇది జాతీయ స్థాయిలో 23-24 సంవత్సరంలో నమోదు అవుతున్న గ్రోత్ 8% అయితే, దానికి రెట్టింపు గ్రోత్ అనేది ఆంధ్రప్రదేశ్లో నమోదైంది. ఈ జిఎస్డిపి గ్రోత్ లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని మనకి టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం. ఇదే కాకుండా మీకు ఇంకొక వారికి ఇంకా కంటకింపు ఇంపుగా ఉండే వార్త ఏమిటంటే, దీంతో పాటు సర్వీస్ సెక్టర్కి వచ్చేటప్పటికి గ్రోత్ 20% ఉందండి, వ్యవసాయ రంగానికి వచ్చేటప్పటికి 13% ఉంది. అలాగే టోటల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది, అంటే ఇప్పటి వరకు అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పెరిగిన ఆస్తుల విలువ ఎంతకు వచ్చేటప్పటికి 16.8% ఉందండి. ఇవన్నీ చూస్తామంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఆర్థిక రంగమే కాదండి, వ్యవసాయ రంగమే కాదండి, సర్వీస్ కాదు. నా ప్రశ్న ఏమంటే, మంచి విశ్లేషణ చెబుతున్నారు, బాగానే ఉంది, కానీ రామోజీరావు గారు అట్లాగే రాధాకృష్ణ గారు ఈ పవర్ బ్రోకర్లుగా మారి ఇంత నీచంగా ఎందుకు వార్తలు రాస్తున్నారు?